కూరగాయలు సరిపోతలేవు రాష్ట్రంలో ఏటా పద్దెనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల టన్నుల కొత్త కొరత హార్టికల్చర్ స్టడీలో వెళ్ళడి ఏటా కూరగాయల అవసరాలు నలభై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నులు దిగుబడి ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల టన్నులు దాటట్లేదు రాష్ట్ర అవసరాలు అరవై శాతం బయట నుంచి దిగుమతే రోజుకు తినాల్సింది మూడు వందల ఇరవై ఐదు గ్రాములు తింటున్నది రెండు వందల యాభై గ్రాములే కనీసం లక్ష ఎకరాల్లో సాగు పెంచాలని సూచనలు ఇగో కూరగాయల కూరగాయలు సరిపోతలేవంట మన తన పంట దిగుబడి తక్కువైపోయింది పోనీ ఇంకేదైనా పెరిగిందంటే ఏ పంట పెరగలేదు హార్టికల్చర్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది చాలా మంది రైతులు తెలియదు ఒక డిపార్ట్మెంట్ ఉందన్న విషయం కూడా తెలియదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ అధికారంలో తెలియదు వాళ్ళు కూడా ఈ రైతు బంధు ఈ రైతు బీమా పుణ్యాన ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పి అప్పుడే ఇప్పుడు వస్తారు పోతారు ఆ చెక్కులు గిక్కులు రాసుకునే వ్యవహారం ఉన్నది కాబట్టి ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏంటంటే రాష్ట్రంలో కూరగాయల సాగు పండ్ల సాగు పెంచాలి ఒక్కడు ఒక రైతు దగ్గర మాట్లాడిన అధికారో అసలు ఆఫీస్ ఎక్కడ తెలియదు ఎవరిని తెలియదు ఇప్పుడు ఇప్పుడు అంటే కూరగాయల కొరత ఏర్పడ్డది ఒకప్పుడు

అంటే పొలం గుడి ఉంటది కదా పత్తి పత్తి పది కట్టెలు కట్టలు కట్టల మీద పందిరేసేసి కాకర తీగలు ఉంటా ఉంటాయి మనకి సరిపడా కాకరకాయలు ఉంటా ఉంటాయి ఆ పొలండ్డుకుంటే పక్క బీర తీగలు పెడతాడు ఆ పక్క బీరకాయలు వెళ్తా ఉంటాయి చిక్కుడు తీగ ఇంటికాడ ఇంటికాడ ఉంటది చిక్కుడు తీగ దొండ తీగ ఇంటికానే ఉంటది బాగు ప్రతి ఇంటి ముందట ఇప్పుడు దొండాకులు ఎందుకు పెడతలేరు అంటే ఆ పచ్చ పురుగు వచ్చేసి దొండకు విపరీతంగా బీభర్షంగా చేస్తా ఉన్నది కాబట్టి ఆ దొండ చెట్లు కూడా బయకడ తీసుకపోయారు దొండ చెట్టు బయకడ పండేదే కాకర చెట్టు బీర చెట్టు టమాటా తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పుదీనా వంకాయలైతే వంకాయ చెట్లు తోటలే ఓ గింజ ఆడ పెడితే పొదయితే ఆనపకాయలు అయితే మధ్యాహ్నం సమయం లో మేము వెళ్ళినప్పుడు ఆనపకాయలు మధ్య గుడ్ లాగా అయినప్పుడు ఆడ దెంపుకొని వచ్చేసి ఆ కుండల బైక నీళ్ల కుండలు తీసుకొచ్చేసి ఆ పచ్చ బురక పెట్టి కింద అంటబెట్టి పెట్టి ఒక అద్భుతమైన టేస్ట్ అది ఆనపకాయలు సో అందుకనే వ్యవసాయం అనేది పూర్తి కూడా కన్మరై చొక్క నూరితే మా అరే ఇప్పుడు బాట పడి నడిచిపోతా ఉంటే ఎవరి చెయ్యాల అట్ల కూరగాయలు ఆ కూరగాయలు స్వచ్ఛమైన కూరగాయలు మందు లేదు మాకు లేదు లేదు ఏ హైబ్రిడ్ లేదు దానికి అడవుల పంట ఏది పొదల పంట బుడ కాకరకాయలు దొరుకుతాయి అరే బోడ కాకరకాయలు వాయిల్ చెట్లు అని ఉంటాయి మనం వాయిలాకలు వాయిల్ చెట్లు ఉర్రెలు ఉంటాయి చూసినా వాయిల చుట్టూ ఉర్రెల చుట్టూ ఎర్ర నెలల భూమిలో ఏంటంటే వాయిలా వాయిల్ తోటలలో వాటికి అవే మొలుస్తూ ఉంటాయి గింజలు పడేసి ములిసి మేము ఆంచలేడి దాకా ఉర్రు ఆక వేసరికి ఇన్ని బోడ కాకరికాయలు దొరికేది సేమ్ సీతాఫలాలు సీతాఫలాలు గుట్టలకు వాడికి ఎవరు ఎరవేస్తూ లేడు మందు కొట్టాడు ఇప్పుడు ఆ సీతాఫలాలు కూడా హైబ్రిడ్ హైబ్రిడ్ అయిపోయి అయిపోయినాయి కానీ ఆ వాటికి నీళ్ళు పోసినో లేడు మందు కొట్టినో లేడు ఎంత అద్భుతంగా ఉంటాయంటే తింటే అంటే గుడ్ల గుడ్ల కాయలు తీసుకొచ్చి మేము కాల్చుకొని తింటేనేమో అదొక రకమైన టేస్ట్ వాటిని ఏమో డైరెక్ట్ తీసుకొచ్చి పండుకో పండబెట్టి వాటిని తింటున్నాం ఇంకో రకమైన టేస్ట్ సో వాటి లేదు మాకు లేదు ఏ వేసులు లేదు అద్భుతం ఏవి ఒక ప్రకృతి కాదు కాదు ఇవి ఏవి కొన్న వస్తువులు కాదు సో అట్లా పండ్లను కూరగాయలను అందరం కూడా అధ్యస్తా ఉంటుంది అయితే ఇంకా ఇంకా జర వచ్చిన కుంట గుప్పుడు కాదు కుంట ఇట్లా గుప్తే అమ్మ జల్లలు పరకలు జెల్లలు పరకలు కుర్రమట పిల్లలు ఆ తర్వాత నెక్స్ట్ పల్లికాయ చే అద్భుతంగా ఉంటదంటే బాయ్లేం కదా కంది సీజన్ లో కందికాయ కందిక కందికాయ తర్వాత పల్లి చేను ఇప్పుడు మామూలుగా వర్షాకాలం ఎండాకాలంలో మనం మే నెలలో ఏం చేస్తామంటే రైతులంతా కూడా పెసరాలకి కదా అప్పుడు పెసరాలకి ఇందుకు జూన్ లో దున్ని మళ్ళీ నాటేయాలి కాబట్టి ఆ పెసరకాయ తెంపుకుంటూ తింటా ఉంటే అసలు పెసరకాయ వాళ్ళు తెంపడవాళ్ళు కాదు ఆ టైంలో పెసరకాయ పెసరకాయ కందికాయ పల్లికాయ మొక్కజొన్న కంకులు ఏ ఒక్కటి కాదబ్బా ఇవన్నీ ఇప్పుడు దిగుబాయి లేకుండా అయిపోయింది పూర్తిగా